హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు జేస్ హోమ్లీ హబ్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే టేస్టీ టేస్టీ మటన్ ఫ్రై అయితే చూపిస్తాను రండి. మటన్ అయితే శుభ్రంగా కడిగి కుక్కర్లో అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్. దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం వేసి ఒక గ్లాస్ వాటర్ వేసి మూత పెట్టి ఒక 5-6 విజిల్స్ అయితే రానిచ్చానండి. దాంట్లోనే బ్లాక్ పెప్పర్ కూడా వేసానండి. బ్లాక్ పెప్పర్ వేస్తే మటన్ అయినా చికెన్ అయినా టేస్ట్ చాలా బాగుంటుందండి. అదైతే ఉడికిన తర్వాత ఇంకా ఫ్రై చేయడానికి కడాయి అయితే పెట్టుకొని నేనైతే నువ్వుల నూనె అయితే వాడాను ఫ్రెండ్స్. ఇంకా పీసెస్ అయితే వేసి లైట్గా వేయించుకున్న తర్వాత ఆ గ్రేవీ కూడా వేసేసి దాంట్లోనే మళ్ళీ నేను కొద్దిగా కారం వేసానండి. ఇప్పుడు మళ్ళీ ఒక స్పూన్ కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. అలాగే దాంట్లోనే బాగా గిలక్ కొట్టిన పెరుగు ఒక కప్పు, చిన్న కప్పుతో ఒక కప్పు పెరుగు అయితే వేసుకొని బాగా దగ్గరికి వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసిన కరివేపాకు ఇలా సన్నగా కట్ చేస్తే తీసి పడేయకుండా పిల్లలు కానీ పెద్దలు కానీ బాగా తినేస్తారండి. అందుకనే నేను ఇంత చిన్నగా కట్ చేస్తాను. ఎంత ఎక్కువ వేసినా వేరేయకుండా అలాగే తినేయొచ్చండి. అంత టేస్టీగా కూడా ఉంటుంది. బాగా ఫ్రై చేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేయాలండి. అంతేనండి టేస్టీ టేస్టీ మటన్ ఫ్రై. మటన్ లవర్స్ ఎవరైతే ఉన్నారో ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి టేస్ట్ అండి ఫ్రెండ్స్. ఒక్కసారి తింటే కనుక మళ్ళీ మళ్ళీ కావాలంటారు. దానిపైన అయితే నిమ్మకాయ పిండుకొని తింటే అస్సలు వదలరు ఫ్రెండ్. అంత టేస్టీగా ఉంది. ఇలాంటి టేస్టీ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.